వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మీ అందరికి తెలుసు, ఎప్పుడూ అరుదైన విత్తనాలు అరుదైన పనులు చూపెడతాను కదా. మరి ఈసారి ఇంకొక పండుతో మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలుసా అన్నది కూడా కమెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇది ఎప్పుడన్నా తిన్నారా, టేస్ట్ ఎలా ఉంది అన్నది కూడా చెప్పండి. ఇవి చాలా అరుదుగా దొరికే పండ్లండి. ఇవి కూడా రాను రాను అంతరించిపోయే పండు అండి. ఇవి అరుదుగా దొరికే పండు. దీన్ని రెండు విధాలుగా యూజ్ చేస్తారండి. ఒకటి ఏమో ఇది డార్క్ గ్రీన్, అంటే కచ్చగా ఉన్నప్పుడు దాన్ని కర్రీ చేస్తారు, పండుగ ఉన్నప్పుడు తింటారు. మరి పండు లోపల ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతారు. ఏమండి ఓపెన్ చేసి రూబీ చూసారా ఎలా ఉంటుందో, చాలా స్వీట్గా మధురంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది. ఈ అరుదైనవన్నీ నేను ప్రతి వీడియోలో ఉంటున్నాయి, మరి మీరు చూడండి. ఓకే, ఇప్పుడు ఈ విత్తనం అనేది మన దగ్గర సేల్ రూపంలో కూడా మీకు అందిస్తున్నానండి. ఇది మా అన్నయ్య వాళ్ళ తోటలోకి వెళ్ళి పంపించారు, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే దీని పేరేంటిదో తెలుసా? ఓకే, ఇది ఇరికి పండ్లు అంటారండి. కాయగా ఉన్నప్పుడు ఇరికాయలు అంటారు. ఇది అరుదైనదండి, చాలా స్వీట్గా ఉంటుంది, గుజ్జు ఎక్కువ ఉంటుంది, బంక బంకగా ఉంటుంది, తీయగా ఉంటుంది, ఒగరొగరుగా ఉంటుంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఆరోగ్యానికైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇట్లాంటి రేర్ అరుదైన పండ్లు మనం తినాలండి. ఓకే, మరి నా వంతుగా అయితే నాకు తెలిసిన మట్టుకు అరుదైన పండ్లు చూపెడుతున్నాను. మరి మీరు నా వీడియోలు చూసి మీరు కమెంట్ అయితే మీ వంతుగా చెయ్యండి. ఓకేనా, ఈ విత్తనం మన దగ్గర సేల్ కూడా పెడుతున్నానండి. అన్నయ్య తోట నుంచి ఇంకా చాలా రకాలు వస్తున్నాయి, అవి కూడా ముందు చూపెడతాను. ఓకే, ఇంకొకటి మా అక్కయ్య వాళ్ళకు కూడా చాలా పెద్ద తోట ఉందండి, వాళ్ళది కూడా ఒకసారి మీకు వీడియో రూపంలో చూపెడతాను. అలాగే ఇవే కాకుండా నా దగ్గర చాలా రకాల దేశీ విత్తనాలు కేవలం 10 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. మరి చాలా అరుదైన విత్తనాలు కూడా నా దగ్గర ఉన్నాయండి. మరి కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, చూడండి. రీసెంట్గా ఒక వీడియో చేశాను 150 వెరైటీస్ దేశీ సీడ్స్ అని, అది కూడా చూడండి. ఓకే, మరి కొన్ని వీడియోలతో అరుదైన విత్తనాలు మరి రెగ్యులర్గా దొరికే దానిలో కూడా అరుదైనవి మీకు చూపెడతాను. నా వీడియోలలో పండ్లు పువ్వులు మరియు కొన్ని దుంప జాతులు కూడా 20 రకాల దుంప జాతులు మరియు కటింగ్స్ ఇవన్నీ నా వీడియోలో చూడవచ్చు మీరు. ఓకే, మరి చిన్న ప్లేస్లో ఎన్నో విత్తనాలు పెంచుతూ మీ అందరికీ సేల్ రూపంలో చేస్తున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, ఉంటానండి.